అమలు కావాలి విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు దేశంలోని ఆర్థిక సమానత్వం సామాజిక సమానత్వం జగన్ పాటిస్తున్నారని అందుకే జగన్ అంటే తనకు అత్యంత గౌరవం అని తెలిపారు తెలంగాణ ఎన్నికలపై నారాయణస్వామి స్పందించారు ఈ ఎన్నికల్లో ఒక మతంపైనే అక్కడ రాజకీయం జరిగిందన్నారు కేవలం కేసీఆర్ కేటీఆర్ టార్గెట్ గానే రాజకీయం జరిగిందన్నారు కులాన్ని మతాన్ని రెచ్చగొట్టి కాంగ్రెస్ గెలిచిందన్నారు దీని వల్ల పరోక్షంగా చంద్రబాబుకు మేలు ఆ పార్టీ నాయకులకు ఆనందం జరిగింది అంతే తప్ప వేరేదేమీ లేదని ఫైర్ అయ్యారు అభివృద్ధిని అడ్డుకొని కుతంత్రాలతో బీఆర్ఎస్ ని ఓడించి కాంగ్రెస్ ని గెలిపించారన్నారు ఇదంతా ఇక్కడ చంద్రబాబు అక్కడ రేవంత్ రెడ్డి ఆడుతున్న నాటకం అన్నారు ఇక రాష్ట్రంలో రైతులకు ప్రభుత్వం మేలు చేస్తుందని ప్రతి ఎకరాకు 20,000 నగదు పరిహారం చెల్లిస్తుందని తెలిపారు అంబేద్కర్ గారు వర్ధంతి కాబట్టి ప్రతి కుటుంబం కూడా చదువుకి చాలా ఇంపార్టెంట్ ఇవ్వాలి బహుజనుల సాధికారిత ఆర్థిక సమానత్వం స్వేచ్ఛ సౌభ్రాత్వము వీటిని గురించి పోరాడిన వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ గారు వారి వర్ధంతి రోజు ప్రతి ఒక్కరు కూడా వారిని ఎందుకు స్మరించుకోవాలంటే ఆ రోజు పెద్ద అంటరాంతం ఈరోజైనా కూడా ఈరోజు కూడా దేశంలో చాలా దగ్గర అంటరాంతం పోలా నన్ను చెప్పమంటే గ్రామాలు కూడా చెప్పగలరు